Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది 2018 సంవత్సరంలో భారత్లో అత్యంత దానశీలిగా ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి హ్యూరన్ ఇండియా ఇటీవల ఒక జాబితాని విడుదల చేయడం జరిగింది. ఈ హ్యూరన్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితా ప్రకారంగా 2018 సంవత్సరంలో మన భారతదేశంలో అత్యంత దానశీలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. 2018 సంవత్సరంలో భారతదేశంలో అత్యంత దానశీలి జాబితా దీన్ని విడుదల చేసింది చైనా దేశానికి చెందిన హ్యూరన్ ఇండియా సంస్థ. సో ఈ జాబితా ప్రకారంగా 2018 సంవత్సరంలో మన భారతదేశంలో అత్యంత దానశీలిగా ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. సో ఇతను ఈ 2018 సంవత్సరంలో విద్య, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఇలాంటి వాటి కోసంగా మొత్తం 437 కోట్ల రూపాయల్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ హ్యూరన్ ఇండియా సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో 2వ స్థానంలో వచ్చేసి పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్, ఆయన యొక్క కుటుంబం నిలవడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి ఈ 2018 సంవత్సరంలో మొత్తం 200 కోట్ల రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. సో ఈ జాబితాలో 3వ స్థానంలో వచ్చేసి విప్రో యొక్క చైర్మన్ అయిన అజీం ప్రేమ్జీ నిలవడం జరిగింది. ఇతను ఈ 2018 సంవత్సరంలో మొత్తం 113 కోట్ల రూపాయల్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఈ జాబితాలో మొత్తం 39 మంది భారతీయులు ఉన్నారు. సో ఈ 39 మంది భారతీయుల్లో మంజుడి గుప్తా ఈమె ఒక్కటే మహిళ. మంజుడి గుప్తా ఈ జాబితాలో నిలిచిన ఏకైక మహిళ. 2018 సంవత్సరంలో భారతదేశంలో అత్యంత దానశీలి జాబితాని విడుదల చేసింది ఎవరు? చైనా దేశానికి చెందిన హ్యూరన్ ఇండియా సంస్థ. సో దీనిలో అగ్రస్థానంలో నిలిచింది ముఖేష్ అంబానీ. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 2018 సంవత్సరంలో అత్యంత దానశీలు జాబితాలో టాప్ 10లో ఉన్న వ్యక్తులు, సో మొదటిగా వచ్చేసి అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ 2018 సంవత్సరంలో మొత్తం 437 కోట్ల రూపాయల్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. 2వ స్థానంలో అజయ్ పిరమాల్ కుటుంబం. సో వీళ్ళు వచ్చేసి ఈ 2018 సంవత్సరంలో 200 కోట్ల రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. 3వ స్థానంలో ఉంది అజీం ప్రేమ్జీ కుటుంబం. సో వీళ్ళు వచ్చేసి ఈ 2018 సంవత్సరంలో మొత్తం 113 కోట్ల రూపాయల్ని విరాళంగా ఇచ్చారు. సో మొదటిగా మనం ఈ 3 స్థానాల్లో ఉన్న వీళ్ళని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ 2018 సంవత్సరంలో అత్యంత దానశీలు జాబితాలో అగ్రస్థానంలో ఉంది ఎవరు? అగ్రస్థానంలో వచ్చేసి ముఖేష్ అంబానీ. ఇతను ఈ 2018 సంవత్సరంలో 437 కోట్ల రూపాయల్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామానికి జాతీయ స్వచ్ఛతా శక్తి అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న ఎర్రవల్లి గ్రామానికి జాతీయ స్వచ్ఛతా శక్తి అవార్డు లభించింది. సో ఈ అవార్డుని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12వ తేదీన ఈ ఎర్రవల్లి గ్రామం యొక్క పంచాయతీ కార్యదర్శికి అందించడం జరుగుతుంది. జాతీయ స్వచ్ఛతా శక్తి అవార్డు తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామానికి లభించింది? తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న ఎర్రవల్లి గ్రామానికి. ఈ ఎర్రవల్లి గ్రామాన్ని ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన కె చంద్రశేఖరరావు దత్తత తీసుకుని ఉన్నారు. అలాగే ఈ ఎర్రవల్లి గ్రామం ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిలిచి ఉంది. తెలంగాణ విజయ డైరీకి జాతీయ అవార్డు లభించింది. తెలంగాణ విజయ డైరీకి జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డుని 8వ ఫిబ్రవరి 2019న మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్లో ఈ అవార్డుని ఈ తెలంగాణ విజయ డైరీకి అందించడం జరిగింది. తెలంగాణ విజయ డైరీకి జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డుని 8వ ఫిబ్రవరి 2019న న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్లో అందించడం జరిగింది. రీజనరేటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని ప్రారంభించడం జరిగింది. రీజనరేటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అంటే బ్రేకులు వేసినప్పుడు విద్యుత్ని ఉత్పత్తి చేయడం. సో ఈ ట్రైన్స్లో ఈ బ్రేకులు వేసినప్పుడు ఈ ఉష్ణం ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ ఉష్ణం ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేసి దాన్ని మరలా ఉపయోగించడం. సో ఈ విధంగా తొలి రీజనరేటివ్ టెక్నాలజీ ఆధారిత 500 హార్స్ పవర్ WAZ-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తన ఝాన్సీ ప్లాంట్లో ఈ 8వ తేదీన ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో తొలి రీజనరేటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో 8వ తేదీన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రారంభించడం జరిగింది. రీజనరేటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అంటే ఈ ట్రైన్స్లో బ్రేకులు వేసినప్పుడు ఉష్ణం విడుదలవుతుంది. సో ఉష్ణం విడుదలైనప్పుడు ఆ ఉష్ణాన్ని విద్యుత్ శక్తిగా మార్చి దాన్ని మరలా తిరిగి ఉపయోగించుకోవడం. సో ఈ విధంగా ఈ రీజనరేటివ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 8వ తేదీన ప్రారంభించడం జరిగింది.
యుద్ధ ట్యాంకులపై దాడి చేసే అత్యాధునిక క్షిపణి హెలీనాను హెలికాప్టర్ నుంచి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ క్షిపణి పేరు హెలీనా. ఈ యుద్ధ ట్యాంకులపైన దాడి చేయడానికి ఈ అత్యాధునిక క్షిపణి అయిన హెలీనాని ఉపయోగించడం జరిగింది. సో దీన్ని హెలికాప్టర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. సో ఇక్కడ ఈ క్షిపణి యొక్క పేరు హెలీనా క్షిపణి. సో దీన్ని ఫిబ్రవరి 8, 2019 మన భారతదేశం యొక్క శాస్త్రవేత్తలు ఈ ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా చాందీపూర్లో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. హెలీనా క్షిపణిని 2019 ఫిబ్రవరి 8 భారతీయ శాస్త్రవేత్తలు ఎక్కడ పరీక్షించారు? ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా చాందీపూర్లో దీన్ని పరీక్షించడం జరిగింది. అలాగే ఈ హెలీనా క్షిపణి అంటే ఏమిటి, దీని గురించి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ హెలీనా క్షిపణి అనేది మనం చూసినట్లయితే నాగ్ అనే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్లో ఈ హెలికాప్టర్ లాంచ్డ్ వర్షనే ఈ హెలీనా క్షిపణి. సో దీన్ని అభివృద్ధి చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ హెలీనా క్షిపణిని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ హెలీనా క్షిపణి యొక్క రేంజ్ వచ్చేసి 7 నుంచి 8 కిలోమీటర్లు. హెలీనా క్షిపణి యొక్క మ్యాక్సిమం రేంజ్ 8 కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. సో దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, హెలీనా క్షిపణి గురించి ఈ క్రింది వాణిలో ఏవి కరెక్టు ఏవి రాంగ్ అనేదానికి అడిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఆప్షన్ 1 తీసుకున్నట్టే, ఆప్షన్ 1లో మనం చూసినట్లయితే ఈ హెలీనా అనేది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో రెండోది వచ్చేసి దీన్ని అభివృద్ధి చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మూడోది వచ్చేసి దీని యొక్క మ్యాక్సిమం రేంజ్ 4 కిలోమీటర్స్ అని అడిగేదానికి అవకాశం ఉంది. సో దీని యొక్క మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 8 కిలోమీటర్లు. కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. సో మొదటిది వచ్చేసి ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, సో అది కరెక్ట్. రెండోది వచ్చేసి దీన్ని అభివృద్ధి చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సో అది కూడా కరెక్ట్. కాబట్టి 1 and 2 కరెక్ట్ అని మనం ఆప్షన్స్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నాగ్, ఈ నాగ్ కూడా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీని యొక్క రేంజ్ వచ్చేసి 4 కిలోమీటర్లు. ఈ హెలీనా క్షిపణి యొక్క రేంజ్ వచ్చేసి 8 కిలోమీటర్లు. దీన్ని అభివృద్ధి చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తెలుగులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. దీన్ని ఇటీవల హెలికాప్టర్ నుంచి ఫిబ్రవరి 8, 2019 ఎక్కడ భారతీయ శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు? ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా చాందీపూర్లో దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. పివి సింధుతో క్రీడా ఉపకరణాల సంస్థ అయిన లీనింగ్ స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. క్రీడా ఉపకరణాల సంస్థ అయిన లీనింగ్ స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని మన భారతదేశం యొక్క స్టార్ షెట్లర్ అయిన పివి సింధుతో కుదుర్చుకోవడం జరిగింది. సో మొత్తం 50 కోట్ల రూపాయలతో ఈ ఒప్పందాన్ని ఈమెతో ఈ లీనింగ్ సంస్థ కుదుర్చుకోవడం జరిగింది. సో ఈమెతో పాటుగా మనం చూసినట్లయితే భారత షెట్లర్లు అయిన పారుపల్లి కుష్యప్తో 2 సంవత్సరాలకి గాను 8 కోట్ల రూపాయలతో, అలాగే మను అత్రి సుమిత్ రెడ్డి వీళ్ళిద్దరితో కూడా 2 సంవత్సరాలకి చెరో 4 కోట్ల రూపాయలతో ఈ లీనింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. లీనింగ్ సంస్థ అనేది ఇది చైనా దేశానికి చెందిన సంస్థ. సో అలాగే ఈ సంస్థ ఇటీవల మనం చూసినట్లయితే పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్తో 35 కోట్ల రూపాయలతో ఇది ఒప్పందం కుదుర్చుకునింది. ఇప్పుడు మహిళల విభాగంలో వచ్చేసి పివి సింధుతో మొత్తం 50 కోట్ల రూపాయలతో ఈ సంస్థ ఈ స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. డోపింగ్ కుంభకోణంలో రష్యాపై నిషేధం ఎత్తివేత. డోపింగ్ కుంభకోణానికి సంబంధించి ఈ రష్యాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లుగా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఈ 2016 ఈ రష్యా అథ్లెట్లు ఈ తమ యొక్క అధికారుల సహకారంతో మూకుమ్మడిగా ఈ డోపింగ్కి పాల్పడుతున్నట్లుగా తేలింది. సో అందువలన అప్పటి నుంచి ఈ రష్యా యొక్క అథ్లెట్ల మీద ఈ రష్యా దేశం మొత్తం మీదే ఈ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించడం జరిగింది. సో ఈ నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లుగా ఫిబ్రవరి 8, 2019 ఈ అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రకటించడం జరిగింది. 1800 మంది బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్కి శిక్షణ ఇవ్వడం కోసం భారత్ మరియు బంగ్లాదేశ్ 2 కూడా ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందంలో భాగంగా మన భారతదేశంలో ఈ బంగ్లాదేశ్ యొక్క 1800 మంది సివిల్ సర్వెంట్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ హ్యావ్ సైన్డ్ అన్ ఎంఓయూ ఫర్ ట్రైనింగ్ 1800 బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్ అట్ ద నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. మన భారతదేశంలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో ఈ 1800 మందికి బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇది అన్ ఇన్స్టిట్యూట్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. దీంట్లోని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్లో ఈ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్.
సో దీంట్లో ఈ 1800 మంది బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్కి ఈ ఒప్పందంలో భాగంగా మన భారతదేశంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా ఇలాంటి శిక్షణని ఈ బంగ్లాదేశ్ యొక్క సివిల్ సర్వెంట్స్కి మన భారతదేశం ఇచ్చింది. ఇంతకుముందు మనం చూసినట్టయితే మొత్తం 1500 మందికి 4 సంవత్సరాల పాటు ఈ శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 1800 మంది సివిల్ సర్వెంట్స్కి మన భారతదేశంలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో 6 సంవత్సరాలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వలస జాతుల పరిరక్షణపై 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ కన్వెన్షన్ని భారత్ నిర్వహించనుంది. వలస జాతుల పరిరక్షణ పైన 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని సో దీన్ని మన భారతదేశం 15 నుంచి 22 వరకు 2020 సంవత్సరంలో ఈ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో నిర్వహించనుంది. 13th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మన భారతదేశంలో ఎప్పుడు నిర్వహించనున్నారు, 2020 సంవత్సరంలో 15 నుంచి 22 వరకు ఈ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో దీన్ని నిర్వహించనున్నారు. ఆస్కార్కు నామినేట్ అయిన బ్రిటిష్ నటుడు ఆల్బర్ట్ ఫిన్ని మరణించడం జరిగింది. మన ప్రపంచంలో ఈ సినిమా రంగంలో అందజేసే అత్యున్నత అవార్డు ఆస్కార్కి నామినేట్ అయిన బ్రిటిష్ నటుడు ఆల్బర్ట్ ఫిన్ని ఇటీవల మరణించడం జరిగింది. స్మృతి ఇరానీ ముంబైలో ఇండియా సైజ్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పేరు ఏమిటి, ఇండియా సైజ్ ప్రాజెక్ట్. అంటే ఈ ఇండియా సైజ్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఈ రెడీమేడ్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక పర్టికులర్ సైజ్ అనేది ఈ ప్రాజెక్ట్లో కేటాయించడం జరుగుతుంది. సో ఇలాంటిది మనం యూకేలో కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కానీ అక్కడ చూసినట్లయితే వాటికి రెడీమేడ్ డ్రెస్సెస్కి ఒక పర్టికులర్ సైజ్ అనేది ఉంటుంది. సో అలాగే మన ఇండియాలో కూడా ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇండియా సైజ్ ప్రాజెక్ట్ని మన భారతదేశం యొక్క ప్రస్తుత కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ ఇటీవల ఈ మహారాష్ట్రలోని ముంబైలో ప్రారంభించడం జరిగింది. స్మృతి ఇరానీ ఇండియా సైజ్ ప్రాజెక్ట్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు, మహారాష్ట్రలోని ముంబైలో దీన్ని ప్రారంభించడం జరిగింది. గౌహతిలో 2nd Asian India Youth Summit ఈ అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అయిన కేజే అల్ఫోన్స్ అలాగే అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన సర్బానంద సోనోవాల్ ఇద్దరు కూడా కలిసి ఈ గౌహతిలోని ఓటల్ తాజ్ వివాంతాలో 2nd Asian India Youth Summit ఇటీవల ప్రారంభించడం జరిగింది. 2nd Asian India Youth Summit ఎక్కడ ప్రారంభించారు, అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ప్రారంభించారు. ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ఎవరు, కేజే అల్ఫోన్స్. అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, సర్బానంద సోనోవాల్. సో ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఏమిటి, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దీన్ని తెలుగులో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అని పిలుస్తారు. సో ఇక్కడ ఈ ఆగ్నేయాసియాలో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల మధ్య పరస్పర ఆర్థిక రాజకీయ వైజ్ఞానిక వాణిజ్య సహకారం కోసంగా ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ని 1967 ఆగస్టు 8 ఈ బ్యాంకాక్లోని థాయిలాండ్లో స్థాపించడం జరిగింది. ఎప్పుడు దీన్ని స్థాపించారు, 1967 ఆగస్టు 8 దీన్ని స్థాపించడం జరిగింది. సో ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క థీమ్ ఏంటంటే ఒకే దృష్టి ఒకే ఏకత్వం ఒకే సమాజం. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇండోనేషియాలోని జకర్తాలో ఉంది. సో ప్రారంభంలో మనం చూసినట్టయితే ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మొత్తం 5 సభ్యదేశాలు ఉంటాయి. సో ప్రస్తుతం వచ్చేసి దీనిలో 10 సభ్యదేశాలు ఉన్నాయి. దీనిలో ఉన్న 10 సభ్యదేశాల పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ 10 సభ్యదేశాలు వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండు, సింగపూరు, ఫిలిప్పైన్స్. సో ఈ 5 దేశాలు మొట్టమొదటిసారిగా దీంట్లో సభ్యదేశాలుగా ఉండేవి. సో ఆ తర్వాత మరలా ఇంకొక 5 సభ్యదేశాలు దీంట్లో చేరడం జరిగింది. సో మిగతా 5 వచ్చేసి వియత్నాం, కంబోడియా, మయన్మారు, లావోసు, బ్రూనై. సో ఇప్పటి వరకు ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఈ 10 సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి 1976 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు వేరువేరు దేశాల్లో వార్షిక సదస్సుల్ని నిర్వహించడం జరిగింది. అంటే ఒక సంవత్సరానికి ఒక సదస్సుని ఇవి నిర్వహించాయి. కానీ 2007 సంవత్సరం నుంచి ఈ సదస్సుని సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఈ దేశాలు స్వేచ్ఛ అలాగే వాణిజ్య వ్యాపారాల కోసంగా 1992 సంవత్సరంలో ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఈ ఒప్పందాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి భారతదేశానికి మధ్య 1992 సంవత్సరంలో చర్చా భాగస్వాములుగా అంగీకారం కుదిరింది. సో ఆ తర్వాత 1996 సంవత్సరం నుంచి
పూర్తిస్థాయి చర్చల భాగస్వామిగా మన భారతదేశం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కూటమిలో చేరడం జరిగింది. అంటే మన భారతదేశం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో సభ్యదేశం కాదు, మన భారతదేశం కేవలం దీంట్లో చర్చా భాగస్వామి దేశం మాత్రమే. భారతదేశం తొలిసారిగా 1996 జూలైలో ఈ ఇండోనేషియా దేశం యొక్క రాజధాని అయిన జకర్తాలో జరిగిన ఈ ఆసియన్ సమావేశానికి చర్చల భాగస్వామిగా హాజరవడం జరిగింది. చర్చల భాగస్వామి ఇంగ్లీష్లో డైలాగ్ పార్ట్నర్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్యలో మన భారతదేశం సభ్యదేశమా కాదా? మన భారతదేశం దీంట్లో సభ్యదేశం కాదు. మన భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి దీంట్లో? మన భారతదేశం చర్చల భాగస్వామి, డైలాగ్ పార్ట్నర్ మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా మనం 8వ తేదీన ఆసియన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే దీన్ని మొట్టమొదటిసారిగా 1967 ఆగస్టు 8న ఈ థాయిలాండ్లోని బ్యాంకాక్లో స్థాపించడం జరిగింది కాబట్టి సో ప్రతి సంవత్సరం కూడా 8వ తేదీన మనం ఆసియన్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి లిమ్జాక్ హోయ్. మొట్టమొదటిసారిగా ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క సమావేశం వచ్చేసి 1976 ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల మనం చూసినట్లయితే 2018 32, 33 రెండు సమావేశాలు కూడా ఈ 2018 నిర్వహించడం జరిగింది. సో 32వ ఏషియన్ సమావేశం వచ్చేసి 2018 ఈ సింగపూర్లో నిర్వహించడం జరిగింది. 33వ సమావేశం కూడా ఈ సింగపూర్లోనే నిర్వహించారు. అంటే సంవత్సరానికి రెండు సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు 2019 ఏప్రిల్లో 34వ ఏషియన్ సమావేశం వచ్చేసి థాయిలాండ్లో నిర్వహిస్తారు. ఆ తర్వాత 35వ సమావేశం కూడా ఏషియన్ సమావేశం 2019 నవంబర్లో ఈ థాయిలాండ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ గురించి మనల్ని కంపల్సరీ అడిగేదానికి, క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1967 ఆగస్టు 8న దీన్ని థాయిలాండ్లోని బ్యాంకాక్లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇండోనేషియాలోని జకర్తాలో ఉంది. దీంట్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య ఎంత? 10. ఆ 10 సభ్యదేశాలు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, వియత్నాం, కంబోడియా, మయన్మార్, లావోస్, బ్రూనై. దీంట్లో మన భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి? మన భారతదేశం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో చర్చల భాగస్వామి, అంటే డైలాగ్ పార్ట్నర్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? లిమ్జాక్ హోయ్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క 33వ సమావేశం ఎక్కడ జరిగింది? 2018 నవంబర్లో సింగపూర్లో జరిగింది. 34వ సమావేశం ఎక్కడ జరగనుంది? థాయిలాండ్లో జరగనుంది. 35వ సమావేశం ఎక్కడ జరగనుంది? 2019 నవంబర్లో థాయిలాండ్లో జరగనుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు జెన్యున్గా తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎర్లీ మార్నింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన లింక్ని కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఈ vyoma.net వెబ్సైట్కి వెళ్ళి మీరు మేము vyoma.net ప్రొవైడ్ చేస్తున్న ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీపీఎస్సి గ్రూప్స్ కానీ, అలాగే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ కానీ, టీఎస్పీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, వీటన్నింటినీ కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.